ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో రసవత్తరంగా మారుతున్నాయి. పడిపోతున్న వైసీపీ గ్రాఫ్ను పెంచుకునేందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రాప్తాడు సభలో జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తామిచ్చిన హామీల్లో 99% అమలయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్ష నేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. 99% హామీలు ఎక్కడ అమలయ్యాయో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై సీఎం జగన్ స్పందించకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి సై అన్నారు. చర్చలు అసెంబ్లీలో జరుగుతాయని, చంద్రబాబు వాటిని వదిలిపెట్టి బయట సవాళ్లు విసురుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వంలో ఏం చేశాడో చెప్పాలన్నారు. కారు కోతలెందుకు పట్టించుకోవడం అని జగన్ వదిలేశారన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కూడా తాజా రాజకీయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమర్థులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అవసరమైతే వాటిపై పునః పరిశీలిస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ను అందుకు ఉదాహరణగా భావించొచ్చు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల మళ్లీ వైసీపీలో చేరారు. తన సోదరుడు ఎంపీ అయోధ్యారామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆర్కే వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్లో ఆయన వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్పై 5,337 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏకు చైర్మన్గా కూడా వ్యవహరించారు. అయితే రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్ చోటు కల్పించకపోవటంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. జగన్పై సవాల్ విసురుతున్న లోకేష్ను ఓడించాలి అంటే స్థానికంగా బలమైన సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగానూ బలమైన వ్యక్తి అవసరమని వైసీపీ భావించింది. దాంతో గంజి విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలిసింది. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి టీడీపీలో కీలక నేతగా ఉండేవారు. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆర్కేపై ఓడిపోయారు. అనంతరం టీడీపీ హయాంలో మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. నారా లోకేష్ 2019లో మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవటంతో గంజి చిరంజీవికి సీటు ఇవ్వలేదు. 2 ఏళ్ల క్రితం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కొద్ది రోజులకే ఆయనను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించింది వైసీపీ. ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించింది. అయితే 10 ఏళ్లుగా ఆళ్ల ఎమ్మెల్యేగా ఉండడంతో స్థానికంగా ఆయనకు క్యాడర్ పెరిగింది. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఆయనకే సపోర్టుగా నిలిచే అవకాశం ఉందని పార్టీ భావించింది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన చిరంజీవికి అండగా నిలిచే క్యాడర్ అంతంత మాత్రమే ఉందని గుర్తించింది. లోకేష్ను ఓడించాలని జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న తరుణంలో తిరిగి ఆర్కేను పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆయన సోదరుడు అయోధ్యారెడ్డి ఆళ్లకు నచ్చజెప్పారు. ఈ క్రమంలోనే ఆర్కే మళ్లీ వైసీపీలో చేరారు. పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్లో చేరిన కీలక నేతగా ఆళ్ల గుర్తింపు పొందారు. ఆయనను ఆ పార్టీకి దూరం చేయటం ద్వారా చెల్లిని ఒక్క మాట కూడా అనకుండానే ఆమెకు చెక్ పెట్టినట్లయిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆళ్లను మళ్లీ చేర్చుకున్నారు. టికెట్ ఆయనకే ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆళ్ల మాత్రం మంగళగిరి టికెట్ బీసీకే జగన్ ఇస్తారని, లోకేష్ ఓటమికి కృషి చేస్తానని ప్రకటించారు. మరో 20-30 ఏళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.